Oh, అధికారుల సమయంలో టెర్మినల్ ప్రభా ఈ యొక్క ప్రభావకు మన్నాతో మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా నీ ప్రశస్త రక్తంతో మమ్మల్ని పవిత్రపరచండి ప్రభా మమ్మల్ని వెతికి రక్షించుకున్న విధానాన్ని బట్టి అందనాలి ప్రభా మీరే మా జీవాహారం ప్రభా మాతో మాట్లాడండి ప్రభా యేసు ప్రభా మీరే జీవాహారం ప్రభా మాతో మాట్లాడండి ప్రభా జీవజలంగా మాకు ఎంతో సమీపంగా మాలో మాతో మాలో మిలినమైనారు ప్రభా అధికంగా తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభా మీ జీవంతో అధికంగా నింపుకున్నట్లు కృష్ణ ప్రభా ప్రభా మేమేమో ఎన్నో సమస్యలు కలిగి ఉన్నారు ప్రభా ఓ యేసు మా ప్రభా మీటింగ్ అంతటిని దీవించి ఆశీర్వదించిన ప్రభా ఓ మేమందరం మీటింగ్ లో ఆనందించి సంతోషించేవారుగా చేయండి మీ జీవశాఖలో అధికంగా మాకు సహాయం చేయండి ప్రభా ఓ యేసు మా ప్రభా రవణ కదా అమ్మది పాలు అని కలుపు ఫోన్ చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా నూతన దినం ఇచ్చినందుకు కృతజ్ఞతలు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన దినాలన్నీ నీ రెక్కల కింద భద్రపరిచావు ప్రభా. ప్రభా ఈ రాత్రి అంతా మాకు అందరికి మంచి నిద్ర నుంచి మరణ పడక నుంచి లేచావు ప్రభా. ప్రభా మేము లేచామంటే మా శక్తి కాదు, భక్తి కాదు, బలం కాదు, కేవలం నీ కుప్ప చొప్పునే ప్రభా. ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు, స్తుతించడానికి విధానాన్ని బట్టి శృతి యాగం చెల్లిస్తూ ప్రభా నీ రక్తం కిందకు వచ్చాం ప్రభా. ప్రభా నీ జీవము కిందకు వచ్చాం, నీ జీవ సరఫరాత మమ్మల్ని అందరినీ తడపండి, నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభా. చెల్లిస్తూ ఉన్నాము ప్రభా, నువ్వు మా కాపరిగా ఉన్నావు నాయన. ప్రభా మమ్మల్ని మేపుతూ నడిపిస్తూ తినిపిస్తూ ఉన్న దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మా పట్ల ఎన్నో కార్యాలు మీరు జరిగిస్తున్నారు, నీకే కొత్తలు హృదయపూర్వకంగా వందనాలు ప్రభా. అయ్యా నిధులందరూ మమ్మల్ని కలిపి కట్టినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో తెరవబడిన తెరవబడిన ఆకాశం చూసిలాగా ఈ మీటింగ్ అంతా మీరు ఆశీర్వదించండి, దీవించండి, మమ్మల్ని పలికరించండి ప్రభా. నీ మరుగైన మర్మాలు మాకు తెలియజేయండి, తెలియపరచండి. ఈ రోజంతా తిని తాగి ఆస్వాదించే వారిగా సహాయం దయచేయండి మా ప్రభు. మా ప్రభు మరి ఒక నెంబర్ చూస్తాను కానీ యాడ్ చేయండి బ్రదర్, ఇంక లేదు ఛాన్స్. అందుకే షర్మిలా సిస్టర్ కూడా నేను కలపలేకపోతున్నా ఛాన్స్ లేక. ఇప్పుడు మనం ఎవరు కలిపినా రాదా? రాదు, మీరు ఇంకొకరు కలపచ్చు, నేను ఇంకొకరు కలపవచ్చు. కలపచ్చు. ఒక్క నిమిషం మాదిరి మా ప్రభా నామాన్ని బట్టి వందనాలు ప్రభా. నేను నిన్ను ఆరాధించుకుని నిన్ను మా ఇంపక్షి గట్టిగా దయచేసినందుకు వందనాలు ప్రభా. ఒక నూతన దినం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ప్రభా మమ్మల్ని దూరస్తులైన మమ్మల్ని ప్రభా సమీపస్తులుగా చేసినందుకు నీకు వందనాలు ప్రభా.
వాక్యంతో మమ్మల్ని నింపమని వచ్చినాను ప్రభా. వాక్యమే మా పాదములకు దీపం ప్రభా. వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా. అనువణువు నీ వాక్యంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా నీ మర్మమైన మాటలను బయలుపరచమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా నిన్ను దూరం పెట్టామో ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. నేను ఎక్కువ సమయం గడపలేకపోతున్నానేమో, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను ప్రభా. మా ప్రభా అవును ప్రభా, నీ వాక్యంతో అనుగుణము మమ్మల్ని చెప్పండి ప్రభా. ప్రభా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభా, మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రభా. ఉదయం కాలపూట ఉదయం కాలపూట నీతో గడపడానికి ఇట్టి సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి ఒక దినం మాకు ప్రసాదించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యంతో మమ్మల్ని పోషిస్తున్నందుకు తడుపుతున్నందుకు వందనాలు ప్రభా. ప్రభా ఈ మీటింగ్ అంతటా ఆశీర్వాదంగా మార్చండి ప్రభా. ఆత్మ నియమంగా మాలో ప్రవహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాలో ఏమైతే మత సంస్కృతి ఆచార సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రభా, ఏవైతే ధర్మశాస్త్రం ఉందో వాటన్నిటిని విడిపించండి ప్రభా. ప్రభా క్రీస్తుని క్రీస్తు సర్వం అందరిలో ఉన్నవాడై ఉన్నాడు ప్రభా. నూతన పురుషులు మత భేదాలు ఏమీ లేవు ప్రభా. ఓ యేసు ప్రభా, ఎఫ్ఎస్సి 4:17 23 చదవగలరా? నేను చదివాను. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభు నందు సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభు నందు సాక్ష్యం ఇస్తున్నాను. Ephesians 4:23 చదువుతారా ఎవరైనా? మనిషి యొక్క ఆత్మీయందు నూతన పరచబడిన వారి. ఓ యేసు ప్రభువా, నీ మనిషి యొక్క ఆత్మీయందు నూతన పరచబడిన వారి. ఓ యేసు ప్రభువా, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు. ఓ లార్డ్ జీసే, అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వాళ్ళని ప్రభు నందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. ఓ యేసు మా ప్రభా, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు యేసు ప్రభు మీరు ఇక మీదట నడుచుకొన వలదని ప్రభు నందు సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొన వలనని ప్రభు నందు సాక్ష్యం ఇస్తున్నాను. నడుచుకొనవలదని ప్రభు నందు సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరికి మీదట నడుచుకున్న వలదని ప్రభు నందు సాక్ష్యం ఇస్తున్నాను.
కాబట్టి నడుచుకున్నట్లు మీదట నడుచుకునవలనని నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యమిస్తున్నాను ప్రభా. మేము అన్ని జనులు నడుచుకునేటట్లు నడుచుకోకుండా సహాయించండి ప్రభా. జనులు వారి మనస్సు చెప్పు నడుచుకుంటారు ప్రభా, మనస్సు యొక్క వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు ప్రభా, ఆత్మను అనుసరించి నడుచుకోవడానికి సహాయించండి ప్రభా. ఓ యేసు ప్రభా, మీ మనసు యొక్క మీ మనసు యొక్క ఆత్మ ఎందు నూతన కొత్తబడిన వారై హల్లెలూయా. ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, మీ మనసు యొక్క ఆత్మ ఎందు లార్డ్ జీసస్, మీ మనసు యొక్క ఆత్మ ఎందు నూతనపరచబడిన వారై, మీ మనసు యొక్క ఆత్మ ఎందు నూతన పరచబడిన వారై, మీ మనసు యొక్క ఆత్మ ఎందు నూతన పరచబడిన వారై. ఓ యేసు ప్రభా, మీ మనసుని యొక్క ఆత్మ ఎందు నూతన పరచబడిన వారై. ఓ యేసు మా ప్రభా, ఆత్మయందు నూతన పరచబడిన వారు, మనసు యొక్క ఆత్మయందు నూతన పరచబడిన వారై. ఓ యేసు ప్రభువా, ఓకే మెసేజ్ లోకి వెళ్దాం. ఎఫెసీ 4:17 అన్య జనులు అనగా పతనమైన ప్రజలు వారములందు వ్యర్థులైన వారై ఉన్నారు, వారు వాదములయందు వ్యర్థులై ఉన్నారు, వారు దేవుని కలిగి లేకుండా వారి మనసు యొక్క వ్యర్థత ఎందు నడుచుకునేవారు, వారి ఆలోచనల చేత వారు నియంత్రించబడుచున్నారు మరియు నిర్దేశించుతున్నారు. కావున పతనమైన మానవ జాతి యొక్క అనుదిన జీవనములోని ప్రాథమిక మూలకము మనస్సు యొక్క వ్యర్థతై ఉన్నది. నూతన పురుషునిగానున్న సంఘములు మనము మనస్సు యొక్క వ్యర్థతను అనుసరించి జీవించకూడదు, గాని మనస్సు యొక్క ఆత్మను అనుసరించి జీవించాలి. ఇదే సమిష్టి అయిన ఒక్క నూతన పురుషుని యొక్క అనుదిన జీవనానికి తాళపుచ్చేది. మన మనసులోనికి వ్యాపించు దాన్ని నింపుతున్నటువంటి ఆత్మను అనుసరించి మనం నడుచుకోవాలి. ఈ విధంగా నూతన పురుషుని యొక్క అనుదిన నడక మనసు యొక్క ఆత్మ ఎందు ఉంటుంది. ఇదే సంఘ జీవనములకు గల రహస్యము. ఓ లార్డ్ జీసస్, నేటి పాట అంశము ఎఫెసీయులకు 3:16-17 పౌలు అంతరంగ పురుషుని గురించి మాట్లాడుచున్నది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. అంతరంగ పురుషుడు అనగా తన జీవముగా దేవుని జీవముతోనున్న పునర్జన్మించిన మన ఆత్మయే మనము మన అంతరంగ పురుషుల్లోనికి బలపరచబడవలెను. తద్వారా క్రీస్తు తన గృహమును మన హృదయాల్లో ఏర్పరచుకునగలడు.
మన హృదయము మన అంతరంగ భాగాల యొక్క మొత్తముగానున్నది, మరియు మన ఆంతరిక వ్యక్తిత్వం యొక్క కేంద్రముగా ఉన్నది గనుక క్రీస్తు తన గృహమును మన హృదయములో ఏర్పరచుకున్నప్పుడు ఆయన మన ఆంతరిక వ్యక్తిత్వం అంతటి నియంత్రించగలడు, మరియు తనతోనే మన ప్రతి ఆంతరిక భాగమును సరఫరా చేయును మరియు బలపరచును. నాలుగవ అధ్యాయంలో బలపరచబడిన ఆత్మ మన మనస్సునందు నూతనపరచు ఆత్మ కావాలని మనం చూచేదము. 4:23 పౌలు ఇలా చెప్తున్నాడు, మనసు యొక్క ఆత్మ యందు నూతనపరచబడు. ఇక్కడున్న ఆత్మ అంతర్వసించు దేవుని ఆత్మతో మిళితమైన విశ్వాసుల యొక్క పునర్జన్మించబడిన ఆత్మయే ఉన్నది. ఆత్మ మన మనస్సులోనికి వ్యాపించును, తద్వారా మన మనసు యొక్క ఆత్మగా అగును. అట్టి ఆత్మ యందు మాత్రమే మనం రూపాంతరము కొరకు పరచబడుతుము. సిస్టర్ పంపించారా? సిస్టర్ లేదు బ్రదర్. చెప్పవరది బారు. నేను చెప్తాను బలపరచబడిన మన ఆత్మయే మన వ్యక్తిత్వం మరియు నూతనపరచబడుటకు ఆధారముగానున్నది. మన ఆత్మ బలపరచబడినప్పుడు అది మన మనసులోనికి వ్యాపిస్తుంది, మరియు అది నూతనపరచబడినట్లు కారణమగును. మన ఆత్మ నూతనపరచబడినప్పుడు అది మన భావావేశమును మరియు మన చిత్తాన్ని నూతనపరచుటకు కొనసాగును. అటువంటి నూతనపరచు ఆత్మ చేతనే సంఘం యొక్క ఒక్క నూతన పురుషునిగా సరైన జీవనమును కలిగి యుండును. మన మనసు యొక్క ఆత్మను అనుసరించి నడుచుకున్నప్పుడు మనం నూతన పరచబడదుము. నూతన పరచబడటం అనగా సర్దుబాటు చేయబడటం, సరిదిద్దబడటం, లేదా కేవలం బాహ్యమైన రీతిలో మెరుగుపరుచుకోవటం కానే కాదు. ఈ క్రొత్త మూలకము అనగా దైవిక మూలకం మనలోనికి కార్యకారము చేయబడుటై ఉన్నది. దీని అర్థము సంఘ జీవనంలో మనం బాహ్యమైన దిద్దుబాటు లేదా సర్దుబాటు పట్ల శ్రద్ధ వహించకూడదు. మనం ఆంతరికముగా నూతన పరచబడుట కొరకు శ్రద్ధ వహించాలి. మనం నూతన పరచబడ కోరితే మనం ప్రాచీన పురుషుని వదిలిపెట్టాలి. నూతన పురుషుని ధరించుకోవాలి. మనము ప్రాచీన పురుషుని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలని పౌలు మనతో అలా చెప్పుటలేదు అని ప్రాచీన పురుషుని విడిచిపెట్టి నూతన పురుషుని ధరించుకోవాలని ఉద్దేశమును చాలా మంది పరిశుద్ధులు కలిగి లేరు. బదులుగా తమను తాము మెరుగుపరుచుకోవడమే ఇంకా తమను తాము పరిపూర్ణపరచుకోవడమే వారి ఉద్దేశమై ఉన్నది. సంఘ జీవనానికి అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది ఒక పొరపాటై ఉన్నది. సమైన సంఘ జీవనములో ఎలాంటి సర్దుబాట్లు లేదా దిద్దుబాట్లు అనేవి ఉండవు. కేవలము ప్రాచీన పురుషుని పెట్టుట మరియు నూతన పురుషుని ధరించుకున్నట ఉండును. వాస్తవముగా ఈ విధముగా విడిచిపెట్టుట మరియు ధరించుకున్నట
నూతన పరచబడుటు అయి ఉన్నది. చెప్తారా బ్రదర్? లేదు బ్రదర్ పుస్తకం. ఏదైనా ఒకటి నూతన పరచబడుటనుక పాత మూలకము కొత్త మూలకము చేత స్థానభర్తి చేయబడుట అని అర్థము. మన మన చాలా లోతు మన జాగ్రత్తగా ఉంటుంది. ఏదైనా ఒకటి నూతన పరచబడుట అనగా పాత మూలకము కొత్త మూలకము చేత స్థానభర్తి చేయబడుట అని అర్థము. మన ఆత్మ నూతన పరుచు ఆత్మ, ఎందుకంటే నూతన పరుచు మూలకముగా సజీవుడైన క్రీస్తు చేత అది అంతర్వసించబడుతున్నది. మన ఆత్మలో నూతనమైన మూలకమును కలిగి ఉన్నందున నూతన పరుచు ఆత్మగా మన మనసులోనికి వ్యాపించినప్పుడు మనసు యొక్క ఆత్మ ఎందు మనం నూతన పరచబడతాము. మనము ఎంత ఎక్కువగా మనసు యొక్క ఆత్మ వైపు తిరుగుతామో మరియు మనసు యొక్క ఆత్మ ఎందు నడుచుకుందామో అంత ఎక్కువగా మన మనసును నూతన పరచబడును. అప్పుడు ఆచరణాత్మకమైన రీతిలో పాత మూలకము కొత్త మూలకము చేత స్థాన భర్తీ చేయబడును. ఈ విధంగా మనము ప్రాచీన పురుషుని విడిచిపెట్టదు మరియు నూతన పురుషుని ధరించుకుందము. ఇక్కడ నాకు తాకుబడిన విషయం ఏంటంటే సంఘ జీవనంలో చాలా మంది ప్రాచీన పురుషుల్ని మెరుగుపరుచుకోవాలని చూస్తూ ఉంటారు. తర్వాత సొంతగా మంచిగా ఉండాలని చూస్తారు, కానీ అలా ఉండకూడదు అని చెప్తుంది వాక్యం. మనం ఏం చేయాలంటే ప్రాచీన పురుషుని వదిలిపెట్టాలి, నూతన పురుషుని ధరించుకోవాలి. నూతన పురుషుని ధరించుకోవడం ద్వారా మన మనసు కూడా ఆత్మ యొక్క మనసుగా మారిపోయింది. మన మనసు ఆల్రెడీ చాలా వ్యర్థమైన వాటితో నిండి ఉంటది. అయితే వీటన్నింటిని మనం విడిచిపెట్టేసి యేసుప్రభు రక్తంలో కడిగి వేసేసుకొని ప్రతిదినం మళ్ళా నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. నిజంగా ఇలాంటి నూతన స్వభావంతో మనం స్థానభర్తి చేయడం ద్వారా మనము మనసు యొక్క ఆత్మని అనుసరిస్తూ ఉంటాం. సంఘ జీవనంలో ఇది ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలని చెప్పబడింది. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. నూతన పురుషుని అని ఉంటాము. దీనికి ఏంటంటే బాగా ఆత్మను సాధకం చేయడం ద్వారా మన ప్రాచీన స్వభావం పోతా ఉంటది, నూతన స్వభావం అనేది యాడ్ అవుతా ఉంటది, స్థానబద్ధంగా ఉంటది. కాబట్టి అటువంటి అద్భుతమైన సంఘ జీవనము ప్రభు మనకి ఇచ్చినందుకు వందనాలు. దేవుడు కనికరపూర్ణుడు. మనము ప్రాణము ఆత్మ, శరీరం ప్రాణం ఆత్మ మూడు భాగాలు కలిగి ఉన్నాం. దీంట్లో ప్రాణంలో మనసు చిత్తము ఆవేశం ఉన్నాయి. హృదయం అనేది కేంద్రం మనిషికి. ఈ మనసు ఈ మనసు గురించి బైబిల్ ఎక్కువ చెప్పబడింది. ఈ మనసు గాజు గోలి లాంటిది. ఇది ఇటు శరీరం అయిపోతే శరీరం లేచి ఇంకా నాకు ఎదుర్కలేదు అంటది. ఇటు ఆత్మ పెరిగితే ఆత్మ ప్రభువుని చక్కగా స్తుతించి ఆరాధించింది. అందుకనే ఈ మనసు మారి రూపాంతరం చెందాలి. ఈ మనసు మారి రూపాంతరం చెందిరని బైబిల్లో చెప్తా ఉంటది. ఇది ఆత్మ యొక్క మనసుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆత్మ యొక్క మనసు, ఈ ఆత్మ యొక్క మనసు అనేది జీవము సమాధానం. శరీరానుసారమైన మనసు
మరణమును. ఈ మనిషి ఎందుకు రూపాంతరం చెందాలని కోరుకుంటున్నాడంటే కీలకమంది మనసులో ఉంది, ఈ మనసు మనం ఆత్మై పెట్టాలని, ఆత్మ సంబంధ విషయాలు ఆలోచించాలి, ఆత్మ సంబంధం పరిచయ కొరకు కొనసాగాలి, ఆత్మ సంబంధమైన తలంపులతో ముందుకు నడవాలి అనేది ఇక్కడ ఉద్దేశం. అందుకే 23వ వచనంలో కూడా మీ మనసు యొక్క ఆత్మ యందు నూతన పరచబడిన వారై. ఇప్పుడు ఈ మనసు చిత్తం ఆవేశం అనే జీవం ద్వారా నింపబడతా ఉంటే అది ఆత్మ మనసు అయింది, ఆత్మ చిత్తం అయింది, ఆత్మ ఆవేశం అయింది. అందుకని పౌలు గారు సోమపత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటది, 7వ అధ్యాయము ఓ యేసు ప్రభువా, ఏడో అధ్యాయంలో ఆ శరీరము పాప నియమమునకు దాసుడను, నా మనసు దైవ నియమమునకు దాసుడను. ఓ లార్డ్ జీసస్, మత్తయి వార్త 16వ అధ్యాయం 24 వచ్చిన కూడా చదువుదాం సార్. మత్తయి వార్త 16వ అధ్యాయం 24 వచ్చిన అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎప్పుడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల నన్ను తాను ఉపోషించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను, తన ప్రాణమును రక్షింపకొనుగోవాడు వాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. ప్రాణంలోనేగా ఈ మనసు ఉండేది, ప్రాణంలో ఇది మామూలుగా ఆయన సిలువుగా మనం మన సిలువ ఎత్తుకొని వెంబడిస్తే మన ఆత్మలో ఉండట్టే మన మనసు ఆత్మ పైన పెట్టినట్టే. అందుకని ఇక్కడ ఈ మాట చెప్తా ఉన్నాడు 16:24లో, ఎవడైతే నన్ను వెంబడింపు కోరిన ఎడల ఆత్మలో వెంబడించాల్సిందేగా, వెంబడించాలంటే ఆత్మలో వెంబడించాల్సిందే. ఆయన ఎవరైనా వెంబడింప గోరిని తన తను తగ్గించుకొని తన వెంబడించాలి. నా ప్రాణం ప్రాణం అంటే దాన్ని పోగొట్టుకుంటారు. మీ మనసు, మీ ప్రాణంలో ఉన్న మనసును ఆత్మ పెడితే బాగా కాపాడుకుంటారు, భద్రపరచుకుంటారు. కట్ అయిందా బ్రదర్? లైన్ లో ఉన్నారు. యేసు ప్రభువా, ఆమేన్. బ్రదర్ యేసు ప్రభువా, బ్రదర్ యేసు ప్రభువా, యేసు ప్రభువా. మాదిరి వినాలేడా? మరి నిద్రపడలేదండి.